హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ధర్మశాస్త్రాల యొక్క ప్రాముఖ్యత. ధర్మశాస్త్రాల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మిక్సర్ కొన్నాం, ఆ మిక్సర్ దాంట్లో ఒక మాన్యువల్ మోడ్ అనేది ఇస్తాడు. ఆ మాన్యువల్ మోడ్ని బట్టి అది ఎలా తిప్పాలి ఎలా తిప్పాలని ఉంటుంది. కానీ మన డబ్బులు మన ఇష్టం అని చెప్పేసి మనం ఎలా పడితే అలా తిప్పేస్తే అది పోతుంది కదా, దానికి యొక్క విలువ ఉండదు. అలానే ఇప్పుడు మన సమాజంలో డబ్బులు ఉన్నా చాలామందికి సుఖమైతే ఉండట్లేదు. సుఖం ఎందుకు ఉండట్లేదు అంటే ఇంట్లో కష్టాలు, అలానే ఇంట్లో వాళ్ళు ఎలా ప్రవర్తించాలో అవేమీ తెలుస్తలేదు. అందుగురించి ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మన ధర్మశాస్త్రాలు ఉన్నాయి. మన ధర్మశాస్త్రాలు భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఉన్నాయి. ఇవి మనకి చెప్తున్నాయి మనం ఎలా ప్రవర్తించాలి ఏం చేయాలి అన్నది. దాన్ని బట్టి నడుచుకుంటే మనకి అందంగా డబ్బు అవసరం లేదు, అదే పెద్ద సుఖాన్ని ఇస్తుంది. అయితే ఈ లెక్కలు మనం ఏం చేయాలంటే వాటిని అనుసరించాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దాని యొక్క రెఫరెన్సెస్కి అయితే వెళ్ళిపోదాం. మన రెఫరెన్సెస్ అయితే ఈ మూడు గ్రంథాల్లో చాలా క్లారిటీకి ఇచ్చారు. ఇప్పుడు నేను చెప్పబోయేది భగవద్గీత. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థిత జ్ఞాత్వా శాస్త్రం విధానోక్తం కర్మకర్తు మిహర్హసి. తాత్పర్యం, కావున నువ్వు చేయదగినదియో చేయరానిదియో నువ్వు నిర్ణయించినప్పుడు శాస్త్రం నీకు ప్రమాణమై ఉన్నది, దానిని చరించి ఈ ప్రపంచమును కర్మ చేయదగు. నెక్స్ట్ మనకి బైబిల్ ఇచ్చే రిఫరెన్స్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. బైబిల్, డూ ఎవ్రీథింగ్ దట్ ఐ హ్యావ్ కమాండెడ్ యూ యాజ్ ఎ లా, డూ నాట్ యాడ్ ఎనీథింగ్ టు ఇట్ ఆర్ టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ ఇట్. దీని తాత్పర్యం ఏంటంటే, మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి గైకొనవలను, దీని యందు మీరు ఏమీ కలపకూడదు, ఏమీ తీసివేయకూడదు. ఖురాన్ చెప్పే రిఫరెన్స్ ఏంటంటే, ఇత్తబియు మాంజీలా ఇలైకుం మిర్రబ్బికుం వలా తత్తబియు మిందునహి ఔలియా కలీలం మాత జక్కరు. దీని తాత్పర్యం, మానవులారా, మీ ప్రభు తరపు నుండి మీపై అవతరింప చేయబడిందని అనుసరించండి, దీని కాదని ఇతరుల ప్రబోధనను అనుసరించకండి, కానీ మీ బోధ స్వీకరించడం అరుదు. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పిన రెఫరెన్సెస్ బట్టి మన ధర్మశాస్త్రాలను అనుసరిస్తే ఇక్కడ మనశ్శాంతి ఉంటుంది. అలాగే అప్పుడు ఈ ధర్మశాస్త్రాలను అనుసరిస్తే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోగలే శక్తి లభిస్తుంది. దీనిని మీరు అనుసరిస్తారని నేను అనుకుంటూ ముగిస్తున్నాను.